అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి హెచ్చరించారు. నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో కార్బన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో 250 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల దృష్ట్యా సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. లాభాల కోసం నిషేధిత వస్తువుల విక్రయాలు జరుపుతూ హాని కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారు పద్ధతి మార్చుకోకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల దృష్ట్యా కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. कम्युनिटी कांटेक्ट प्रोग्राम कम्युनिटी कांटेक्ट प्रोग्राम मल्लापूर एरिया लो एनटीआर नगर इधी 256 मेंबर्स ऑफ पुलिस फोर्स मतलब सिबंदी मतलब 256 मेंबर्स तो प्रोग्राम कंडक्ट इधी लो नॉट जस्ट लॉ एंड ऑर्डर पुलिस मल्काजगिरी डिवीजन पुलिस वालंदरू पाल्गोन्नारू हेडेड बाय एसीपी मल्काजगिरी इंस्पेक्टर नाचाराम इंस्पेक्टर गडकेसर then inspector Medipalli and Malkajgiri and other officers from Malkajgiri division called CCS team and AR force andaru manaki community contact program lo palgonnaru manaki idi community contact program mere chustunnaru idi andariki ippudu kuda koncham undi that police vaallu emiki ikkada vastunnaru idi only ఇక్కడేమో తప్పు జరుగుతుందని కాదు మీకేమైనా ఇష్యూస్ ఉంటే మీకేమైనా సమస్యలు ఉంటే అది ఇక్కడే మేము పరిష్కారం చేస్తాము. ఇప్పుడు వాళ్ళ కాలనీ ప్రెసిడెంట్ దగ్గర కూడా మేము మాట్లాడాము. సో వాళ్ళకి ఇక్కడ అన్నీ మంచిగా జరుగుతుంది. కొందరు సీసీటీవీ కెమెరాస్ గురించి చెప్పారు. సో ఇప్పుడే వాళ్ళు కూడా 3 లక్షల వర్త్ కాంట్రిబ్యూట్ చేశారు. ఇంకా త్వరగానే మేబీ ఇన్ అ మంత్స్ టైం ఇక్కడ 22 లేన్స్ వస్తుంది, సారీ 11 లేన్స్. ఒక్కొక్క లేన్లో కూడా ఇఫ్ వీ కవర్ 2 కెమెరాస్